Praise the Lord, the glorious faith ministries Guntur. ఈ messages like చేయండి, share చేయండి, మరియు మా channel ను subscribe చేసుకోండి. Praise the Lord. ప్రకటన గ్రంథం 12 అధ్యాయము 9 వాక్యంలో సర్వ లోకాన్ని కూడా ఘట సర్పం అపవాది ప్రపంచాన్నంతటినీ కూడా వాడు మోసం చేస్తున్నాడు అని చూడండి. సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని కూడా ఈ సైతాన్ మానవులందరినీ కూడా మోసం చేసేస్తున్నాడు. సైతాన్ ఏంటి ఆ మోసం అంటే ఏంటి? మనిషిలో ఈ సైతాన్ మోసం వలన మనిషినికి నా ఆత్మ, ఎందుకంటే ఆత్మకు మరణం లేదు, శరీరానికి మరణం ఉంది. జంతువులన్నిటికీ కూడా మరణం, ఎందుకంటే మనిషినికి తప్ప మిగతా వేటికి ఆత్మ లేదు, మిగతా వేటికి ఆత్మ అనేది లేదు. దేవుడు ఆత్మ. మనం యోహాను సువార్త 4:23 చదువుతాం, దేవుడు ఆత్మ గనుక అని ప్రభు అంటాడు. దేవుడు అనేవాడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ. ప్రపంచం అంతా దేవుడు దేవుడు దేవుడు, ఎంతో మంది దేవుడు, కానీ దేవుడు ఎవడు? దేవుడు ఆత్మే ఉన్నాడు. ఈ ఆత్మైన దేవుడు సృష్టి అంతటిని, భూమి ఆకాశములు సమస్తాన్ని, మనం చూస్తున్నటువంటి చెట్లు గాని జంతువులు గాని సమస్తాన్ని ఆత్మలోనున్న దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత దేవుడు తన రూపంతోనే మనిషిని సృష్టించాడు. మనం ఆది కాండంలో 1:1 ఆ వాయువు ఊదినప్పుడు జీవ ఆత్మ ఆయను అని మనం చదువుతాం. ఆది కాండము 2:7 దేవుడైన యెహోవా నేల వంటితో నన్ను నిర్మించి వాడి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాను. మానవుడు జీవ ఆత్మ అయ్యాడు. దేవుడు మానవుని శరీరాన్ని సృష్టించాడు. అయితే ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, మనుషులు కూడా ఆత్మ. అయితే ఇప్పుడు సాతాను యొక్క శక్తి వలన మానవుని యొక్క ఆత్మ చెడిపోయింది, మానవుని ఆత్మ చెడిపోయింది. జంతువులు వాటికి ఆత్మ లేదు, కానీ అవి చెడిపోలేదు. అంటే ఏ జంతువు ఏం తినాలో, గడ్డి తినే గడ్డి తింటాయి, మాంసం తినే మాంసం తింటాయి. కానీ మనుషుడు చెడిపోయినందువలన తాగుతాడు, చోట ఎన్నో వ్యర్థమైన తింటాడు, పోట్లాడతాడు. మానవుని హృదయం ఆత్మ చెడిపోయింది. దేవుని వలన సృష్టించబడిన మనుషుడు ఆత్మ పాడైపోయింది. ఈ ఆత్మ పాడైపోయింది అనే జ్ఞానం మనుషునికి లేదు. అంటే ఆత్మ పాడైపోవడం అంటే చచ్చిపోతే పాడైపోయిన ఆత్మ, అనగా పాపముగా ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళరు. మనుషుడు పాపాలు చేసి చచ్చిపోయినప్పుడు, ఎందుకంటే మానవులందరికీ అందరికీ తెలుసు ఆత్మకు చావు లేదని, ఆత్మ నిరంతరము జీవించుంటుంది. అయితే పాపాల్లో ఉండి చచ్చిపోతే మనుషుడు, ప్రపంచంలో ఎంతో మంది వ్యాధుల వలన, భూకంపాల వలన చాలా రకాలుగా మానవులు ప్రతిరోజు చనిపోతున్నారు. కొంతమంది నుండి వృద్ధాప్యం వరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు,
అయితే మానవులంతా నరకానికి వెళ్ళిపోతున్నారు, నరకం అగ్నిగుండంలో పడిపోతున్నారు. అంటే మనుషులకి ఈ యొక్క ఆత్మను గురించిన బుద్ధిలో, ఆత్మలో నుండి ఆలోచనలు వస్తున్నాయి, అబద్ధాలు ఆడాలా, మనుషుల్లో ఉన్నటువంటి పాపాలు. మనం తీతుకు రాసిన పత్రిక 3:3 పౌలు అంటాడు, చెప్తాడు, మనం నమ్మకం ముందు ప్రభువుని, అంటే దాని అర్థం ఏంటక్కడ మునుపు అనే మాట చదువుతాం, మునుపు గతంలో మనం మోసంలో ఉన్నాం కాబట్టి అసూయ మనలో ఉండేది, ద్వేషం ఉంది, చాలా దురాశలున్నాయి, ఇలాగ గర్వం కానీ మరి కోపము, ఇలా బాప్టిజం తీసుకోకముందు ఈ దుష్టగుణాలు ఉన్నాయి. దాని ఏమిటంటే మనం మోసపోయాం, అంటే కోపం నాకే వచ్చిందని అనుకోవటం మోసపోవటం, సైతాన్ అహంకారము, అబద్ధాలు, దురాశలు, కంట్రోల్ లేనటువంటి ఇవన్నీ కూడా మనుషుడికి అలాగో, అంటే మరొకడు మరొకటంటే సైతాను లేదా దయ్యాలు మనుషుని యొక్క ఆత్మను పాడు చేసి పూర్తిగా ఇలాగో ఈ పాప పాలోషణలు చేస్తాను. తీతుకు రాసిన పత్రిక 3:3 చదివితే మనము కూడా మునుపు, మనము కూడా మునుపు అవివేకులమును, అవివేకులు బుద్ధిహీనులు, అవిధేయులు మోసపోయిన వారమును, మోసపోయాం నానా విధములైన దురాశలకును, ఎన్ని మోసపోవటం వల్ల నానా రకాలైన కోరికలు దురాశలు భోగములకును దాసులే ఉండి సుఖభోగాలు, ఏమంటాడు అక్కడ దాసులుగా ఉన్నామంటున్నాడు. పనివాళ్ళలాగా మనం, మనలో ఒకడున్నాడు భయంకరమైన వాడు, వానరలాగా ఉన్నాడు వాడు, వాడు చేసేది ఏంటి, వాడి వల్ల ఏం జరుగుతుంది, అసూయ, ద్వేషము, దురాశలు, అబద్ధాలు, మోసాలు. ఈ సైతాన్ పవర్, ఈ సంగతి మానవులు తెలియకుండా దేవుడు అద్దరు, ఏం దేవుడు, ప్రపంచం అంతా మానవులు ఒట్టిన ఏదో ఒక్క దేవుడు, ఎన్నో దేవుడు, 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 సైతాన్ పవర్. ఎంతో మంది క్రైస్తవులు పాస్టర్లు కూడా ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు, క్రైస్తవుల పాస్టర్లో సైతాన్ ఉన్నాడు. ఎంతో మంది, అందరూ కాదు, ఎక్కువ మంది పాస్టర్లో ఈ భయంకరమైన వీడు, ఈ సైతాన్ వలన, ఆ మోసంలో ఉన్నందు వలన పాపాలు చేసుకోవచ్చు, తప్పే ఉంది, పాస్టర్లు కూడా అబద్ధాలు ఆడవచ్చు, మందు లోటొచ్చు, చెవిడ తాగొచ్చు అవసరానికి, అంటే అబద్ధాలు ఆడవచ్చు, పాపాలు. మనం కళ్ళు ఉన్నాయి, అన్నీ చూడాలి, అన్ని తినాలి, తాగాలి. ఇది మాట్లాడించేది దేవుడు కాదు, సైతాన్, సైతాన్. ఎంతోమంది పాస్టర్లు ఈ రోజున వాళ్ళు సైతాన్లో ఉన్నారని వాళ్ళకు తెలియదు. దేవుడు మహాపరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. చచ్చిపోతే ఈనాడు ఎంతోమంది ఈ పరిశుద్ధ బృందం చేతిలో ఉన్నటువంటి బోధించే బోధకులు చాలా మంది నరకంలో పోతారు, నరకం. అబద్ధ పాస్టర్లు అందరికీ నాయకుడు. మనం ప్రకటన గ్రంథం 20:10 చదువుతాం, అక్కడ అగ్నిగుండంలో 20:10 చూడండి, ఆ ఘట సర్పమును అబద్ధ ప్రవక్త ప్రాణంతో నరకంలో వేయబడ్డారని చదువుతాం. 19:20 అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రని వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి. అక్కడ ఇద్దరు వ్యక్తులు చూస్తున్నాం, ఒకడేమో పాస్టర్లందరికీ లీడర్, అబద్ధ పాస్టర్లు, ఇంకొకడేమో ఘట సర్పం, అంటే వాడు పూర్తిగా ఇక అన్ని చెండు బాప్టిజం తీసుకోకుండా ఉండిన వాళ్ళు, ఇంకొకడు వేషగాడు అన్నమాట. అయింది అక్కడ ఉంది అబద్ధ ప్రవక్త, అబద్ధపు పాస్టర్, గొప్ప పాస్టర్. వీళ్ళిద్దరూ కలిసి అందువల్ల ఈ ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు పాస్టర్లు చాలా మంది ఉండి, వాళ్ళు చూస్తే పాస్టర్లే కానీ వాళ్ళలో ఏముంటాయి, ఆ ఏమీ తెలియనటువంటి అన్యజనులు
వాళ్ళ ఉన్నటువంటి పనికి రాని వ్యర్థమైన ఆచారాలన్నీ పాస్టర్స్లో ఉంటాయి. అబద్ధాలు, మోసాలు, అబద్ధాలు ఆడి ఫారిన్ డబ్బు తెచ్చుకోవటం, డబ్బు కొరకు సేవ చేయటం, సత్యం అనేది ఉండదు. దేవుని ప్రేమ ఇలాంటివి ఉండవు. గుర్తుపట్టాలంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. గుర్తుపట్టాలంటే ఎలా, మనం ఎంతో మంది ఈనాడు ఎందరో క్రైస్తవులు నాశనమైపోతున్నారు, సత్యం దగ్గరకి రాలేకపోతున్నారు. ముఖ్యంగా మనం ఈ రాత్రి తెలుసుకోవలసింది, దేవుడు ఎటువంటి వాడు అయినా అబద్ధమాడని దేవుడు. దేవుడు ఎటువంటి వాడు ఎవరైనా సరే, ఇది మనం సంఖ్యాకాండంలో అబద్ధమాడని, అబద్ధమాడని దేవుడు. సంఖ్యాకాండంలో ఆయన అబద్ధమాడటానికి చేతపట్టడానికి అనే మాట చూపుతాం. దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడడు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు. ముఖ్యమైన మాట ఏంటి, దేవుడు ఆయన అబద్ధమాడడు. దేవుడు అబద్ధమాడడు. మరి దేవుడు తన బిడ్డల్ని మీరు అబద్ధమాడండి అని చెప్తాడా? మీరు అబద్ధమాడండి, నేను దేవుణ్ణి అబద్ధమాడను, మీరు అబద్ధమాడండి అని దేవుడు చెప్తాడా? ఇదంతా ఒక్కొక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న. సత్యం గురించి సరిగ్గా బాగా నేర్చుకుంటే గ్రహించగలుగుతారు. మొదటి వ్యవహారం 2వ అధ్యాయంలో చదువుతాము, భక్తుడు అంటున్నాడు ఎలాంటి అబద్ధం కూడా సత్య సంబంధమైంది కాదు, ఏ పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదని. మొదటి వ్యవహారం 2:21 ఏ అబద్ధమును, ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున పలానా అబద్ధం ఆడొచ్చు, అది సత్యం అని అంటానికి ఏం లేదు. అక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు శిష్యుడు, వ్యవహారం ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు శిష్యుడు ఎలాంటి అబద్ధం అయినా సరే. ఇప్పుడు రోజున ఎంతో మంది పాస్టర్లు చాలా ఏకశీకారం, అలాగ అబద్ధాలు ఆడుకోవచ్చు. ఎన్నో రుజువులు పాస్టర్లు ఈ రోజున ఫారిన్ కంట్రీస్ నుంచి ఎన్నో డబ్బు 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 అబద్ధాలు. నేనేమంటాను, మోసం, మోసగాడు, మోసగాడు ఎవరిలో ఉన్నాడో అంటే ఇంకా చాలా చెడ్డగున్నాడు ఉన్నాయి. అబద్ధం ఆడటం, పాస్టర్ అయినా సరే అబద్ధాలు ఆడచ్చు అని చెప్తే పొరపాటున ఏదో కొన్ని అబద్ధం ఆడేసి తర్వాత ఏంటి మంచివాడైతే అయ్యో దేవుడా నేను అబద్ధం ఆడాను. కానీ ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చదివాం, అబద్ధ ప్రవక్త వాడు నాయకుడు వాడు ఏమంటాడంటే అబద్ధం అంటే తప్పులేదు అంటాడు. ఇదే అబద్ధ పాస్టర్ ఎవరు, ఓ నిజమైన పాస్టర్ ఎవరు? ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యవంతుడు. అబద్ధం ఆడు వాడు ఎవరు కూడా వాళ్ళ ఆత్మ స్వర్గానికి వెళ్తాం. మనం ప్రకటన గ్రంథం 21:8 అబద్ధాన్ని ప్రేమించేవాడు నరకానికి పోతారు. అబద్ధం అది మోసగాడు సైతం, నీ హృదయంలో వాడు అబద్ధం ఆడొచ్చు, అబద్ధమాడు అని వాడు వాడు కనబడ్డు, నీ హృదయాన్ని మోసం చేస్తూ ఉంటాడు ఆ సైతం. చదవండి 22:15 అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును. అబద్ధాన్ని ప్రేమించేవాడు, అబద్ధమును ప్రేమించేవాడు అంటే ఇక దాని అర్థం ఏంటి? బాగా అబద్ధాలు ఆడేవాళ్ళు దొంగలు ఉంటారు, దోపిడీలు చేస్తారు. మరి మీరు ప్రేమిస్తారా అబద్ధాన్ని? మీరు ప్రేమిస్తే, అబద్ధాన్ని మీరు ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది? మీరు ప్రేమిస్తే మీ అబ్బాయి నీతో అబద్ధం ఆడితే నువ్వు ప్రేమ ఉంది కనుక ఆ అబ్బాయిని ఏం అనకూడదు. అబద్ధాన్ని ప్రేమిస్తున్నావు కదా, ఎలా ఉంటుంది? ఈ రోజున ప్రపంచంలో అంటే అందుకే మనం మొట్టమొదటిసారి మనిషికి తన ఆత్మను రక్షించుకునే బుద్ధి లేదు. ఆత్మను రక్షించుకోవాలి,
కానీ మనుషుల్లో ఉన్నటువంటి సైతాన్ మోసం వలన ఆత్మ గురించి అసలు రాదు ఆలోచన. ఏమొస్తుంది, ఏం పని చేద్దాం, ఏం సంపాదించాం, ఎంత సంపాదించాం, ఇంకెంత సంపాదించుకోవాలి, ఎట్లా వస్తుంది డబ్బు. ప్రతి మనుషునికి ఉండేటటువంటి కోరిక ఏంటి, సంపాదన. ప్రతి మనుషునికి ఉండేటటువంటిది డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, ఆ పనికి వెళ్ళాలా, ఇదని వెళ్ళాలి. ఇది ఒక మోసం. అంటే సంపాదించుకోవద్దని అంటారా అని మీరు అంటారేమో. ముందు దేవుణ్ణి సంపాదించుకోవాలి. ప్రభు అంటాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని అంటాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేంటి ప్రయోజనం. అవును, ఇలాంటి బుద్ధి కలిగిన ఆలోచన ఎంత మటుకు ఉంటుంది. సంపాదించుకోవద్దు అంటారా, పనికి వెళ్ళొద్దా, ఉద్యోగానికి వెళ్ళొద్దా, సంపాదించుకోవాలిగా. చదవండి 16:26. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని. అక్కడ ప్రభు ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడు అక్కడ, ఓ మనుష్యుడు ప్రపంచాన్నంతా సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం. డబ్బు బాగా వస్తుంది, ప్రపంచంలో కోటేశ్వరులు ఉన్నారు, ప్రతి స్థలంలో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలతో వ్యాపారం చేస్తారు, వస్తువులు నకిలీ వస్తువులు మంచిదని చెప్తారు. అడుగు అడుగున అబద్ధాలు. కానీ దేవుడు ప్రభు దేవాలయానికి వెళ్దాం, చర్చికి వెళ్ళా, ఇది ఒక మోసం. చర్చికి వెళ్తావా, దేవాలయమా, దేనికి వెళ్తున్నావు, ఏంటి చర్చి, ఏంటి దేవాలయం అంటే మోసగాడ, నువ్వు మోసంలో ఉన్నావు. దేవాలయం అంటే ఏం అర్థం, ఏం నేర్చుకోవాలి దేవాలయంలో, సత్యం నేర్చుకుంటున్నావా. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయంలో, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అంటే దాని, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని ఆలయం, ఇది భగవంతుని ఆలయం, ఇది యేసుక్రీస్తు చర్చి అని మీరు అనుకుంటున్నారే ప్రవక్త అంటాడు. ఈ మోసకరమైన మాటలు మాట్లాడబాగండి అంటాడు. చదవండి 7వ అధ్యాయము 4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు. ఏంటది మోసం, ఏం మోసం అది. దేవుడు అంటే ఏంటో తెలియకుండా తప్పులు పాపాలు చేస్తూ చెడిపోయిన హృదయం కలిగి అహంకారం కలిగి దేవుని ఆలయమా, మోసగాడ. ఆలయం అంటే ఏంటి నీకు, దేవాలయం ఏంటి నీకు, అది తెలియద్దా. దేవుడు పేరు ఉచ్చరిస్తున్నావు, దేవాలయము 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 దేవాలయం, దేవుడు పేరు ఉచ్చరిస్తున్నావు, కానీ నువ్వు మోసగాడు, అబద్ధాలు ఆడతావు, అహంకారివి, దురాశలు ఉన్నాయి. దేవుడు అంటే ఏంటి, దేవాలయం, దేవుని ఆలయం, దేవుడు సత్యవంతుడు, అబద్ధమాడు, నువ్వు అబద్ధాలాడుతూ దేవాలయం దేవాలయం అంటున్నాడు. సరే, దేవాలయంలో ఉన్న గురువు వాడు సత్యవంతుడేనా, దేవాలయములో ప్రపంచంలో వారి వారి ఆలయాల్లో అక్కడ ఏదో మొత్తం గురువులు ఉంటారు, మన దీనిలో అయితే పాస్టర్లు అంటారు. వాడు ఆ పాస్టర్ సత్యాన్ని బోధిస్తున్నాడా, పాపాలు చేయకూడదు, హృదయ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు పరిశుద్ధంగా మాట్లాడాలి, నీ నోరు అబద్ధాలు మాట్లాడకూడదు, నీ నోటితో బూతులు తిట్టకూడదు, నీ నోట్లో సిగరెట్ చుట్టా బిడి సారై వేసుకోకూడదు, దేవుడు నోరు సృష్టించాడు నువ్వు చక్కగా మాట్లాడటానికి, మంచి మాటలు మాట్లాడటానికి, నీ హృదయాన్ని సృష్టించాడు, నీ హృదయంలో అన్ని మంచి విషయాలు ఉండాలి, మోసకరమైన విషయాలు ఉండకూడదు. దీని గురించి దేవాలయాల్లో ఉండే గురువులు చెప్తున్నారా, అది ఏ ఆలయమైనా దాని అది బోధిస్తున్నారా, అది బోధించకపోతే మీరు ఇచ్చే కానుకలు మొక్కుబళ్ళు ఆలయాలు కట్టడం నిలువున నరకానికి పోవటమే, ఎన్ని కోట్లు ఇచ్చినా సరే వేస్ట్. దేవుడు ఉన్నాడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడు ఆయన, దేవుడు మోసగాడు కాదు. ప్రపంచంలో అంతా మానవులందరూ కూడా ప్రతి మనిషిడు కూడా మోసం మోసం మోసం. 12వ కీర్తన
ఒకరిచో ఒకరు వద్ద ఇది మోసకరమైన మనస్సు కలిగిన వాడై. చదువుతాం 12వ అధ్యాయం 2వ వచనం, కీర్తన 12:2. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుచు. మోసకరమైన మనస్సు భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడతాడు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం ఆడతారు, ఒకరితో ఒకళ్ళు అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడించేది ఎవడు? దేవుడా? మనుషర్యం. ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకాన్ని మోసం చేసే సైతాన్ అపవాది సర్వ ప్రపంచం మొత్తాన్ని అబద్ధాలు ఆడిస్తున్నాడు వాడు. దేవుడు అబద్ధాలు ఆడించడు. అబద్ధములు ఆడవచ్చు, అబద్ధములు ఆడేవాడికి దేవుడు లేడంటే చస్త నరకమే. పుచ్చుకునేవాళ్ళు, మోసాలు వేసేవాళ్ళు, కల్తి వ్యాపారం వేసేవాళ్ళు, వారు ఎవరైనా సరే, ఏ కులం ఏ మతం అని చెప్పుకున్నా సరే, ఒకే ఒక మతం, దాని పేరు సత్య మతం. పరిశుద్ధమైంది ఒకే ఒక దేవుడు. నరకాన్ని తప్పించుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోవాలా? ప్రపంచమంతా కూడా ప్రతి ఇంటిలో దయ్యాలున్నాయి, మనిషిని హృదయంలో దయ్యాలున్నాయి, శరీరములో దయ్యాలున్నాయి. ఏంటి దయ్యాలంటే? ఎందుకంటే మీకు బాగా అర్థం అవుద్దని అది చెప్తున్న దయ్యాలంటే అబద్ధాలు ఎన్ని అనేది సైతాన్ దాన్ని బాగా అర్థం కావాలంటే దయ్యాలు పాపాలు సైతాను దేవుడు సృష్టించిన మానవుల చేత పాపాలు చేయిస్తున్నాడు. పాపాలు చేయిస్తున్నాడు. ఈ పాపాలు పోవాలంటే పోవాలి, ఎట్లా పోతాయి పాపాలు? ఎలా పోతాయి? ఎన్నో దేవాలయాలు ఎంతో మంది వెళ్తున్నారు, పాపాలు పోతున్నాయా? ఆలయానికి వెళ్తే పాపాలు పోతున్నాయా? ఏసయ్యా, ఎందుకంటే ఆయన ఒక్కడే వచ్చాడు. మత్తయి 1:21లో ఏసయ్య పాపాల నుండి విడిపించడానికి ఏసయ్య వచ్చాడు. పాపాల నుండి అంటే అబద్ధం నుండి, మోసం నుండి, కోపం నుండి, గర్వం నుండి, అసూయ నుండి, ద్వేషం నుండి, దురాశల నుండి, చాలా రకాలైన పాపాలు ఉన్నాయి. పాపాలు అంటే పాపాలు 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 అంటారు. పాపాలు పోవాలి, నా పాపాలు పోయి పుణ్యం రావాలి, పాపాలు పోయి పుణ్యం రావాలి, పుణ్యం కలగాలి అంటారు చాలామంది. అదొక బుద్ధిహీనమైన మాట. ఆ విషయంలో కూడా మానవుడికి బుద్ధి జ్ఞానం లేదు, మనులు తింటున్నాడు. పాపాలు పోవాలి, ఏమి కానీ పాపాలు? నువ్వు గర్వంగానే ఉన్నావు, ఎక్కడ పోయావు నీ పాపం? అబద్ధం ఆడుతున్నావు, నీ పాపం ఎక్కడ పోయింది? అవతల వాళ్ళ మీద అసూయ పడుతున్నావు, అసూయ పడి పచ్చగా ఉన్నాడు పొలాలు తగలబెడతావు, వాడిని ఏం చేయలే? ఒకరి మీద ఒక అసూయ ఉంది, ద్వేషం ఉంది, కక్షలు ఉన్నాయి, పాపాలు పోయినాయా? ఆ ఆలయాలకు వెళ్తే పాపాలు పోయినాయా? ఈ విషయంలో మానవునికి బుద్ధి లేకుండా సైతాన్ చేశాడు. సైతాన్ బుద్ధి చెప్పడానికి ఏసయ్య వచ్చాడు. అవును, ఎంతో మంది వెర్రి పాస్తలు, వెర్రి బోధకులు, బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళు ప్రభు పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు. నరకానికి అనేక మంది ప్రజలు నరకానికి లాగి వేయబడుతున్నారు. ప్రేమైన వాళ్ళారా, సత్యాన్ని తెలుసుకోండి. ఆత్మరక్షణ, ఎందుకంటే ప్రతి మనుషునికి మరణం ఉంది. పాపాల్లో చచ్చిపోయావా? యుగ యుగాలు మంటలే మంటలు, అగ్ని అగ్ని, ఆత్మకు నరకం ఉంది. నరకం అంటే కొంతమంది అక్కడ నాకు మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకంత నరకంగా ఉంది, నాకంత నరకంగా ఉంది, ఓ నా హృదయం అంతా ఒకటే అశాంతి ఆలోచనలు, నరకంగా ఉంది, నరకంగా ఉంది, ఒకటే బాధ, నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, ధైర్యం లేదు, ఏదో భయం వేస్తుంది, ఏదో భయం వేస్తుంది అంటారు. నేను చచ్చిపోవాలి ఉంది, నాకు నేను చచ్చిపోవాలి ఉంది అంటారు. అందుకని కొంతమంది చచ్చిపోతారు. చూడండి, నరకం అనే దానికి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం లేదు, శరీరం ఆరోగ్యంగానే ఉంది, అంతా బాగున్నాడు, కానీ నాకు నరకంగా ఉంది, అశాంతి, నాకు కలవరంగా ఉంది, ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి.
లోపల ఈ చిన్న ఆవగించలాగా ఒక చిన్న నరకం అది. కానీ చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు భయంకరమైన నరకం ఉంటారు. చచ్చిపోతే అది పోతుంది అనుకుంటారు, కాదు. యుగ యుగాలు నరకం ఉంది వాళ్ళకు, పాపాల్లో చచ్చిపోయిన వాళ్ళకు, పాపంలో చనిపోయిన వారందరికీ నరకం ఉంది. అందుకే మానవులను సృష్టించినటువంటి దేవుడు అంటే యేసయ్య మానవ అవతారంతో వచ్చి యూ సర్వ మానవులు కూడా వాళ్ళ హృదయాన్ని సైతాను గుప్పెట్లో పెట్టుకున్నాడు. సైతాను మానవుల్లో ఉన్నారు. వాడు ఉండినందు వలన ప్రపంచమంతా కూడా హృదయాలు పాడైపోయింది. మనుషుడు ఎప్పుడు కూడా దొంగతనాలు, అబద్ధాలు, విభిచారాలు, చెడు ఊహలు, సైతాను వాడు మోసం చేస్తున్నాడు. మోసం వల్లే అవి వస్తా ఉన్నాయి. అందుకొరకు ఎందుకంటే సృష్టికర్త ఆయన మహాపరిశుద్ధుడు, యుగ యుగాలు జీవించి ఉండేవాడు. అప్పుడు తాను సృష్టించిన బిడ్డలను ఎలాగైనా విడిపించాలి, పాపాల నుండి, వాడి మోసాల నుండి విడిపించాలని యేసయ్య మానవ అవతారంతో వచ్చాడు. పాపము నుండి విడిపించడానికి, పాపాల నుండి విడుదల పొందిన వాళ్ళు. బైబిల్లో మనము రోజు ఇంతకుముందు మనం చదివాము, మునుపు మనము మోసపోయిన వాళ్ళం అంటే అప్పుడు పాపంలో ఉన్నాం, అసూయ కానీ మనకుండేవి. ఇప్పుడు అన్ని పోయింది, కోపం పోయింది, ద్వేషం పోయింది, ప్రేమ వచ్చింది. ప్రతి మనుషుని ప్రేమించాలా? ప్రతి మనిషిని ప్రేమించాలా? దేవుడు జ్ఞానం ఇచ్చినందువలన, దేవుడు పరిశుద్ధమైన జ్ఞానం ఇచ్చినందువలన ప్రతి మనిషిని ప్రేమించాలా? ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి ప్రేమించాలా? ఎదుటి ఈ కులం ఆకు నా కులం వస్తుందని కాదు, ప్రతి మనిషిని ప్రేమించాలి. యేసయ్య ఆ తాత్పర్యంతో వచ్చాడు. యోహాను సువార్త 3:16 అక్కడ మనం చదువుతాం, దేవుడు లోకమును ప్రేమించాడు అని. అంటే ప్రపంచమంతటినీ యేసయ్య ప్రేమించాడు. దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? వాళ్ళ నరకం నుండి తప్పించాలి, పాపాల నుండి తప్పించాలి. దేవుడు లోకాన్ని, ఎందుకంటే లోకం అంటే భూమిలో ఏదో పొలాలను ప్రేమించలా, లోకం అంటే మానవుడు. ఆ మానవుడిని ప్రేమించాలి. ప్రేమించి ఏం చేయాలి? వాళ్ళ పాపాల నుండి విడిపించాలి. పాపాలు అంటే ఏంటి? ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయంలో మీరేం ఆలోచిస్తున్నారు? ఒక్కొక్కళ్ళు మీ ఆలోచన ఏంటి? పవిత్రమైన ఆలోచన లేదా? కాదు అంటే పాపాలు మీ హృదయంలో ఉన్నాయి. లోకాన్ని గురించి ఆలోచిస్తున్నారా? డబ్బుని గురించి ఆలోచిస్తున్నారా? చెడు ఊహలు కలిగి ఉంటున్నారా? ఇదేదో గొప్పవాళ్ళు అయిపోవాలని ఊహాలవకాలు తేలిపోతున్నారా? పాపాలు మీ హృదయంలో ఉన్నాయి. సైతాను మోసగాడు మీరు వాళ్ళ ఆలోచన పుట్టిస్తున్నాడు. అదొక మయకం, సైతాను అదొక మత్తు. అందువలన సత్యాన్ని ప్రేమించలేడు. దేవుని సత్యాన్ని ప్రేమించు. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే నీ పాపాలన్నీ క్రమక్రమంగా పోతాయి. పాపాలు పోతాయి. ఎన్నో దుష్టగుణాలన్నీ క్రూర మృగంలాగా, అంటే పాపాల్లో ఉన్నప్పుడు ఆ మనిషి పేరేంటి? క్రూర మృగం. యేసయ్య నమ్ముకొని ఆ పాపాలని పోయిన తర్వాత అతడు పావురు, నిష్కళంకంగా పసిబిడ్డలాగా మారిపోయాడు. పసిబిడ్డ పాపాలు. ఈ ప్రపంచంలో ఏం పాపాలు పోతున్నాయి? దేవుడు, దేవుడు, దేవుడు అని చెప్తున్నారు. పాపాన్ని గురించిన బుద్ధి జ్ఞానం ఉందా మానవుడికి? పాపాలను పోగొట్టుకుంటున్నావా? ఎందుకంటే ప్రభు అంటాడు లూకాసు వార్త 11 వాళ్ళని చూసి అంటాడు, వాళ్ళెవరు? వాళ్ళ పాస్టర్లే. శాస్త్రులు పరిశీలంటే ఏంటి? వాళ్ళ పాస్టర్లు. వాళ్ళు ఏమంటాడంటే గుడ్డి పరిసయుడు అంటాడు. నీ శరీరాన్ని సృష్టించినవాడు నీ హృదయమును కలగజేయలేదా అంటాడు. అంటే వెలుపటి భాగమును తయారు చేసిన వాడు
నీ హృదయాన్ని తయారు చేయలేదా? ఎప్పుడు శరీరం స్నానం చేస్తున్నావు, సెంటు కట్టుకుంటున్నావు, సోపు రాసుకుంటున్నావు, ఇల్లు ఉడుచుకుంటున్నావు, పాత్రలు కడుగుతున్నావు, ఏదైనా కడుక్కుని తింటావు, శుద్ధి చేసుకుని తింటావు. ఇవన్నీ చూసి ప్రభు అంటాడు, మరి నీ హృదయం, హృదయం దేవుడు తయారు చేయలేదా? చదవండి ఆ వాక్యం 11:40 లోకాసువార్త. అవివేకులారా, ఏమంటాడు? అవివేకులు అంటే బుద్ధి లేని వాళ్ళ. అనేది కూడా ఎవరిని? వాళ్ళు పాస్టర్లు. ఏసయ్యా అంటే శాస్త్ర పరిశీలి అంటే ఈ బైబుల్ వాళ్ళ దగ్గర ఉంది, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది. ఈ మాట ప్రభుని నమ్మన వాళ్ళతో కాదు, పాస్టర్ అంటున్నాడు, చీఫ్ పాస్టర్లతో అంటున్నాడు, వాళ్ళ ప్రధాన యాజకులు అంటారు, లేవీలు అంటారు. వాళ్ళని చూసి ప్రభు అంటున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ మాట ఒకసారి చదవండి వల్ల 11:40 అవివేకులారా, అవివేకులారా, వెలుపటి భాగమును చేసిన వాడు ఏమంటున్నాడు ప్రభు? బయట ఈ శరీరాన్ని ఇది ఎప్పుడు కడుక్కుంటున్నారు, మీ హృదయం సంగతి ఏంటి? ఈ హృదయం అది మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు గుండె జబ్బులు ఏదో వచ్చిందంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కోసి చేస్తుంటారు. అసలు పాపానికి మూల కారణం ఏంటి? హృదయం. హృదయంలో వచ్చే ఆలోచనలు మీరు కడుక్కుంటున్నారా? హృదయంలో వచ్చే ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు మీరేమన్నా కడుక్కుంటున్నారా? ఎట్లా కడుక్కోవాలి? ఆలోచన ఎట్లా కడగాలి? కడగబట్టి పౌలు పరిశుద్ధుడు అయిపోయాడు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు చాలా నిష్ఠగా ఒకనొకప్పుడు పచ్చి విగ్రహారాధికులు, వ్యర్థమైన సిద్ధాంతాలు, పనికిరాని ఆచారాలు ఎన్నో ఉండేవి. దేవుళ్ళ పేరుతో ఉత్సవాలు, పండుగలు, తిరునాళ్ళని, తీర్థయాత్రలు ఎన్నో ఉన్నాయి. అది ఒక మోసం. మనం ఇన్ని చేస్తున్నాం, ఇన్ని ఉత్సవాలు చేస్తున్నాం, మన హృదయం ఏమైనా మారిందా? సైతాన్ చేసే ఇంకో మోసం ఏంటి? దేవుళ్ళ పేరుతో అనేక రకాలైనటువంటి ఆచారాలు, పండుగలు ఇవన్నీ ఉన్నాయి. దేవుని పేరుతోనే ఎన్నో బలి అర్పణలు, ఎన్నో ప్రతిదానికి మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నువ్వు ఏం చేస్తున్నావో, ఏం ఆచరిస్తున్నావో నీ హృదయం గురించి ఒకసారి ఆలోచించుకో. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? పంటలు పండకుండా ఎందుకు నాశనం అవుతున్నాయి? తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన అంతుబట్టని రోగాలు దేనికి వస్తున్నాయి? యాక్సిడెంట్లు, యుద్ధాలు, మానవులు ఎందుకు చచ్చిపోతున్నారు? పాపాలు. పాపాలు ఎక్కడున్నాయి? హృదయంలోను, శరీరంలో. ఎందుకంటే ఈ పాపాల వలన పాపులను ఈ భూమి అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం భూకంపాలు వస్తాయి. పాపములను బట్టి మనం మీకా గ్రంథంలో చదువుతాం, నీ పాపములను బట్టి నిన్ను పాడు చేస్తాను, మొత్తుతాను అని ఉంటుంది వాక్యం. దేవుడు నీ పాపాలను బట్టి 6:13 మీకా గ్రంథం. కాబట్టి నీవు బాగుపడకుండా, నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదను, నిన్ను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. పాపాలను బట్టి మనుషుడు, అది ఈ నాశనాలు ఎందుకు వచ్చినాయి? ఆ పంటలు ఎందుకు పండలేదు? ఎందుకు హఠాత్తుగా ఇట్టా నాశనం అయిపోతున్నాయి? ఆస్తులు ఎందుకు పాడైపోయినాయి? ఎందుకు అర్ధాంతరంగా యాక్సిడెంట్లో కోటేశ్వర్లు కూడా చచ్చిపోతున్నారు? ప్రపంచంలో ఈ నాశనాలు ఎందుకు జరుగుతున్నాయి? పాపాల వలన అని ఎవరు ఆలోచించరు. అంటే బుద్ధిహీనత, సత్యం లేదు. ప్రపంచమంతా మొత్తానికి దేవుడు 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 దేవత. దేవుడు అంటే ఏంటి? దేవుడు ఏం కోరుతున్నాడు? దేవుడి కోరిక ఏంటి? ఆలోచించారు దేవుడి కోరిక ఏంటి? ఆయన పేరుతో ఉన్న ఆలయానికి వెళ్తే సరిపోతుందా? ఆయన పేరుతో ఉన్న ఏదో బలులు, అర్పణలు, కానుకలు, కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందా? దేవుడు ఏం కోరుతున్నాడు? 51వ కీర్తనలో దేవుడు ఏం కోరుతున్నాడు? ఆ భక్తుడు ఏమంటున్నాడు? ఓ దేవుడా, నా హృదయంలో సత్యం ఉండాలని నువ్వు కోరుతున్నావు. నా హృదయం లోపలే మంచితనం, సత్యం ఉండాలని నీ కోరిక.
చదవండి 51:6. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఏంటది? హృదయం లోపల సత్యం ఉండాలి. హృదయం లోపల దేవుని కోరిక ఏంటి? మళ్ళీ బరువు అర్పణలో అది కాదు దేవుని కోరిక. ఏదో నువ్వు ఆ దేవుని పేరు వేలంత కోట్ల రూపాయల ఆదాయం కట్టించేయటం అది దేవుని కోరిక కాదు. వరదలు భూకంపాలు వస్తే ఆలయాలు అవన్నీ కూలిపోతాయి, మూసుకు వస్తారు. దేవుని కోరిక ఏంటి? నువ్వు మోసం చేయకూడదు, నువ్వు అబద్ధం ఆడకూడదు. నీ హృదయంలో దేవుని యొక్క సత్యం ఉండాలి, యథార్థంగా నువ్వు ఉండాలి. అది బాగా తెలుసుకోండి. ఈ బోధ బోధిస్తే మానవులు ఎందుకు పాపులుగా ఉంటారు? ఎక్కడ చూసినా చర్చిలు, దేవాలయాలు, 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 ప్రతి ఆలయంలో ఇలాంటి బోధ చేస్తే గురువు గారు ప్రజలు ఎందుకు పాపాలు చేస్తారు? ఎందుకు కరువు కాటకాలు వస్తాయి? ఎందుకు నాశనాలు వస్తాయి? బోధించే వాళ్ళు దొంగలు. ఏం బోధించరు? గుళ్ళో ఉన్న గురువు గారు కూడా వాడు ఏ పేరుతో ఉన్న గురువు అయినా సరే వచ్చే సొమ్ము చక్కగా చూసుకోవటం. నా ఏమి భగవంతుడు నిన్ను ఆశ్రయిస్తాడు. దేవాలయాల్లో పవిత్రమైన గురువులు ఉంటే, దేవాలయాల్లో ఉన్న గురువు సత్యవంతుడు, అబద్ధమాడనివాడు, దేవుని బుద్ధి జ్ఞానం కలిగిన వాడు అయితే దేవాలయానికి వచ్చే వాడికి సత్యాన్ని ఖండించి నరికి బల్ల గుద్దినట్టు బోధించాలి. ఎవడు బోధిస్తాడు? నేను బోధిస్తామని మా దగ్గరికి ఎవడు రాడు. ఒక నా చర్చికి వెళ్దాం, పాస్టర్ గారు చక్కగా స్మూత్గా చెప్తుంటాడు వాక్యాలు, మనకు ఏదైనా చేసుకోవచ్చు అంటాడు. బాబు ఈ పాస్టర్ గారు ఏం చెప్తారా? దోపిడీ చేసేవాళ్ళు మంచి చర్చికి రాలేరు. గుర్తు ఏంటంటే నా సంఘం ఏ సంఘం లేదు, ఆ దోపిడీ చేసేవాడు సత్య సంబంధ చర్చికి రాలేడు. గర్విష్ణుడు ఏసై దగ్గరికే రాలేదు. ఆ కాలంలో ఏసై దగ్గరికే రాలేదు, చాలా కొద్ది మంది వచ్చారు. ఎక్కువ మంది నడకంలో ఉంటారు సంఘస్థులు, క్రైస్తవులు, పాస్టర్లు, ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా అనేది ఈ బోధ. ఎవరైనా తెలుసుకుంటారేమో సత్యాన్ని. ఎవడయ్యా, ఎవరు జీవిస్తాడయ్యా? మేము రాం. ఎవరు జీవితాడు? ఈ సత్యం మాకు తెలుసుంటే, ఎప్పుడో తెలుసుంటే, ఎప్పుడో మారిపోయేవాళ్ళు. ఇంకా మేము వదలకూడదు ఈ చర్చను అనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు, అప్పటికే ఉన్నారు. కానీ కొందరు ప్రభు చెప్తుంటే సత్యాన్ని వాళ్ళు ఎగతాళి చేశారు. ఏసైని ప్రభు అందుకే వాళ్ళని సర్ప సంతానం అంటాడు. సర్ప సంతానం, ఈ సత్యం ఒప్పుకున్న వారిని, ఇష్టపడిన వాళ్ళని ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఎంత చెప్పినా సరే విన్న వాళ్ళని ప్రభు సర్ప సంతానమా అంటాడు. మత్తయి సువార్త 23:33. సర్పములారా, సర్ప సంతానమా, నాకు ఇష్టం లేదు ఈ సత్యం, ఎవడు పాటిస్తాడు? ఇది అసాధ్యం. ప్రభు ఈ మాట క్రైస్తవుని అంటున్నాడు. అంతా అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు సర్ప సంతానం అంటున్నాడు? మనం చదివాం ప్రకటన గ్రంథంలో, ఘట సర్పము, ఆది సర్పము. ఇది వాడి పిల్లలు అన్నమాట. వాడి పిల్లలే అంటే నేను అబద్ధం ఆడకుండా ఉండలేను, మోసం చేయకుండా ఉండలేను, నేను మాట అంటే పడను, అది నా వలన కాదు. వీళ్ళెవరు? వీళ్ళు వీళ్ళు సర్ప సంతానం. నాకు నేను ఓచుకోలేను. వెనుక నుంచి బాగుండు సర్ప సంతానం, నరకం తప్పదు వాళ్ళకు. ముఖ్యంగా మన జీవితంలో ఏసై ఎందుకు వచ్చాడు? నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. నరకం దేవుడిచ్చే శిక్షలు ఉన్నాయి. ముందుగా దేవుని వాక్యం బోధించబడుతుంది మంచి గురించి. అయితే వారికి అప్పటి నుంచి దేవుని కాపుదల, దూతల కాపుదల ఉంటుంది. ఎవరైతే సత్య బోధ విని, అవును ఏదో ఒక రోజు నేను మరణించాలి కానీ పాపాలతో మరణించకూడదు, ఈ సత్యాన్ని నమ్ముకొని సత్యాన్ని అనుసరించి అప్పుడు మరణిస్తే స్వర్గం ఉంటుంది. యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని అంతటిని ప్రేమించాడు.
అయితే ఈ ప్రపంచం అంగీకరించలేదు, ఆ ప్రేమను అంగీకరించలేదు. అంటే ప్రభు లూకాసువార్తలో నేను పాపులను పిలువవచ్చు తిని అని ఒక మాట అంటాడు. అంటే పాపాల నుండి విడిపించుతాను, నీకు ఇష్టమైతే దేవుడు చేసే, అంటే దేవుడు చేసే కార్యం ఏంటి, గొప్ప ఆశీర్వాదం ఏంటి, పాపాల నుండి విడిపించాలి, పాపాల నుండి, అదే చాలా గొప్పతనం. 5:32 మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ప్రభు ఏమంటున్నాడంటే, ఒక స్థలంలో నా బండి రిపేర్ చేసుకోవడానికి ఒక మెకానిక్ షెడ్కి వెళ్తే నన్ను చూసి, ఆ బెంచ్ మీద కూర్చున్న ఇద్దరు నన్ను చూసి ఎటకారంగా ఒకడు ఇంకొకటి అంటున్నాడు, రే ఏసయ్య పాపులను మాత్రమే స్వర్గం తీసుకెళ్తాడంట, పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అని వాక్యం ఉంది. అది వాళ్ళు ఏసయ్య పాపాలు చేసిన వాళ్ళనే పరలోకం తీసుకెళ్తాడట అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. పాపం వాళ్ళకి తెలియదు అనుకోండి, వాళ్ళు సరే పాస్టర్లు కూడా ఇదే చెప్పిన వాళ్ళు ఉన్నారు. పాస్టర్లో ఉంది ఆ వాక్యం, పాపాలు చేసుకున్న ఆయన వచ్చింది వాళ్ళకొడితే అని. కానీ ఎసయ్య అక్కడ ఇంకో మాట చదివాం, మారు మనసు పొందింపజేయడానికి వచ్చా నేను, పాపులని ఎందుకు పిలుస్తాడు, నీ పాపాలు మానుకో నిన్ను శుద్ధి చేయటానికి, నరకుడు తప్పిస్తానికి. ఇప్పుడు లోకాసువార్తలో ప్రభు అంటాడు, సిలోయం గోపురం పడిపోయి చచ్చిపోయిన 18 మంది అని వాళ్ళు అడిగినప్పుడు, మారు మనసు పొందకపోతే మీరు అట్టగా నశించిపోతారంటారు. దాని అర్థం ఏంటంటే పాపాలు ఉన్నవాడు వాడు ఎట్టగా వస్తాడు, యాక్సిడెంట్ వస్తాడు, భూకంపాలు వస్తాడు, అపార్ట్మెంట్ కూడిపోయి వస్తాడు, గోడగులు వస్తాడు, రకరకాలుగా. ప్రభు దాని అర్థం అదే అంటాడు, మీరు మారు మనసు పొందకపోతే, అంటే ఇజ్రాయెల్స్ లో కొంతమంది మేడ కూలిపోయి 18 మంది చచ్చిపోయారు, వాళ్ళు యెహోవా బిడ్డలే, ఎందుకు చచ్చిపోయారు అని అడుగుతాడు. ప్రభు అంటాడు, మీరు మారు మనసు పొందకపోతే మీ పరిస్థితి అంతే, అంటే గ్యారంటీ లేదు మీ బతుకులకి. మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే అది సరైన కరెక్ట్ అయిన బాప్టిజం. నేను చెప్పిన చాలా మంది అబద్ధ బోధకులు ఉంటారు, బాప్టిజం లేదు ఎనుసిన వాళ్ళకి నాశనమే, వాళ్ళు నరకని పోతారు వెళ్ళిపోతారు. అలోక అశ్వాతులు ఆ మాట చదవండి, 13:4 సిలోయంలోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపనారా కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశింతురు. ఏమన్నమాట, మీరు మారు మనసు పొందకపోతే, మీరు మారు మనసు పొందితే ఏం చేస్తారు, అయ్యా మేము ఈ సత్యాన్ని ప్రేమిస్తున్నాం, ఇదన్నీ కరెక్టే నిజమే, ఈ వాక్యాలన్నీ అబద్ధం ఆడకూడదని, యథార్థంగా ఉండాలని, నీతిగా జీవించాలని, ఇదన్నీ వింటున్నాం, మరి ఇప్పుడు మేమేం చేయాలా, అప్పుడు మీరు బాప్టిజం తీసుకోవాలి, పరిశుద్ధంగా జీవిస్తానంటేనే బాప్టిజం, మరి లేదు ఉంటేనే బాప్టిజం కాదు. ఈ లోకంలో ఇదే నేను చెప్పినట్టు అబద్ధ బోధకులు చిన్నపిల్లలకి చిన్నప్పుడే బాప్టిజం చేస్తుంటారు, ఇచ్చినోడు నరకని పోతాడు ఆ పాస్టర్ గారు, ఆ పిల్లలు ఏం ప్రయోజనం లేదు, వాడికి ఏం తెలుసు, చిన్న పుట్టోడికి బాప్టిజం తీసి వాడికి ఏం తెలుసా ఇచ్చారంట అంటాడు, చిన్నపిల్లకి ఏం తెలుసా, వాడికి ఏం తెలుసు, వాళ్ళు ఇచ్చారంటే అంటాడు, వాడు తాగుతాడు, రౌడీ అవుతాడు, రింగుతాడు, బాప్టిజం తీసుకుని ఆ పిల్లడు చిన్నప్పుడు ఇచ్చేసాం. బైబిల్లో మారు మనసు మంచి చెడు తెలుసుకుని నేను పవిత్రమైన మారు మనసు అది చిన్నపిల్ల బాప్టిజం చిన్నప్పుడే పెళ్లి చేసేసాడు అనుకో అబ్బాయి అమ్మాయికి, మరి పెద్ద తర్వాత కూడా వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు గ్యారంటీ అయినా, చిన్నప్పుడే కొంతమంది అక్కడ బాల్య వివాహాలు జరుగుతుంటాయి, వాళ్ళు అట్లా ఉంటారా, ఎగ్జామ్స్ చెప్పండి. ఎంతో మంది ఈనాడు ఈ అబద్ధ బోధకుల వలన క్రైస్తవులు బలైపోతున్నారు, అట్టా ఉండి వాళ్ళు కూడా మోసం మేము బాప్టిజం తీసుకున్నాం అని అంటా ఉంటారు, కానీ నరకం తప్పడు వాళ్ళకి. బాప్టిజం అంటే ఏంటి,
మంచి చెడులు తెలుసుకోవాలి, మంచి జీవితం చేస్తావా, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇట్లా నిష్ఠగా ఉండాలి, దానికి అంగీకారమేనా? నాకు అంగీకారం కాకపోతే నీకు బాప్టిజం లేదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం విని అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, అయ్యా అయ్యలారా ఏం చేయాలి మరి వాక్యం? అదే ఎట్లాగో ఒక ప్రసంగం విని పేతురు గారు ఓ ప్రసంగం చేశాడు అక్కడ. వాళ్ళందరూ చాలా బాధపడి, అయ్యో ఇప్పుడు వరకు మనం పరలోకం పోతాం అనుకుంటున్నాం యెహోవా దగ్గరికి, అయితే ఏం చేయాలి ఇప్పుడు అంటే బాప్టిజం తీసుకోవాలా. చదవండి 2:37. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము వాడు యేసుక్రీస్తు నామను బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. రక్షణ ఉంది బాప్తీసం తీసుకున్నప్పుడు, ఎందుకంటే నరకం నుండి తప్పించబడాలి, భవిష్యత్తులో ఈ భూలోకంలో వచ్చే భయంకరమైన నాశనం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ నిజమైన బాప్టిజం తీసుకోవాలా. నేను చెప్పినట్టు క్రైస్తవులు కూడా యాక్షన్లు చేస్తున్నారు, నాశనం అవుతున్నారు. అది కాదు, ఎందుకంటే వాళ్ళకి అసలు అది కరెక్ట్గా వాళ్ళెట్టా ఏ విధంగా ఉంటారు, నావాహు దినాల్లో నావాహు 7 కుటుంబీకులు క్షేమంగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. బాప్టిజం తీసుకున్న వల్ల అట్లా ప్రపంచంలో ఎలాంటి భయంకరమైన ఒకవేళ అణుబాంబులే వచ్చినా భూకంపాలే వచ్చినా దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అంతా చక్కగా బాప్టిజం తీసుకున్న వాళ్ళు క్షేమంగా భద్రంగా దేవుడు కాపాడతాడు, పవిత్రమైన వాళ్ళని దేవుడు కాపాడతాడు, ఆపాలు చేసిన వాళ్ళని కాపా, పవిత్రమైనటువంటి వాళ్ళు వాళ్ళ భక్తిలో ఉన్నప్పుడు. అందుకే ఇది అయితే ఎంతో మంది సైతాన్ చేసి అంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు చదివినట్లుగా అబద్ధ ప్రవక్త బాప్టిజం ఇస్తాడు వాడు, వాడి కింద మూలు ఇస్తారు అది తీసుకుని మేము తీసుకున్నాంగా బాప్టిజం అంటారు, వాడు మేము తీసుకున్నాంగా అంటారు. సైతాన్ బాప్టిజం ఇస్తాడనమాట. సైతాన్ అంటే 2 కొరింథీయులు 11:13 పౌలు అంటాడు, సాతాను వెలుగు దూత వేషము వేసుకొని, సైతాను వెలుగు దూత వేషం, దీన్నే మనం అబద్ధ ప్రవక్త లేదా అబద్ధ పాస్టర్ అని చెప్పి, అబద్ధ ప్రవక్త అనగా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్న చాలా స్థలాల్లో అబద్ధపు పాస్టర్లో అని అర్థం. వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, సత్య సంబంధులు కాదు. 11:13 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు. వెలుగు కాదు వాడు, వెలుగు వేషం వేసుకున్నాడు అంటున్నాడు పరిశుద్ధ పౌలు. వాడు వెలుగు కాదు, వెలుగులోనే కనబడతాడు, అది వెలుగు దూత వేషం అంటున్నాడు. అప్పుడు సైతాను ఇంకేమంటున్నాడు, వాని పరిచారకులను ఏమన్నాడు, ఎవడి పరిచారకులు అంటున్నాడు, సైతాను దగ్గర పరిచర్య చేసేవాడు, సైతాను శిష్యులని పాస్టర్లు ఇక్కడ వారి పరిచారకులు పరిచారకుల వేషము ధరించుకొనుట, నిజమైన పాస్టర్ వాళ్ళ వేషాలు వేసుకుంటారంట వారు, నీతి పరిచారకుల వేషం వేసుకుంటారు, వేషం అది ఎట్లా కనిపెట్టవచ్చు, ఈ వేషాన్ని ఎలా కనిపెట్టవచ్చు, వాళ్ళు చెప్పే విషయాలను బట్టి అర్థమైపోద్ది. వాళ్ళు ఏమి పట్టాడచ్చు, గర్వము అవధారడచ్చు, తేడా ఉంటుంది, లైఫ్ తేడా ఉంటుంది. ఓహో ఈడు దొంగ పాస్టర్, జీవితం యేసుక్రీస్తు ఉంటాడు, ఎన్ని దిక్కులో మౌనంగా ఉండాలి, ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు, అహంకారం నీకు ఉండకూడదు. యేసు తగ్గించుకున్నాడు, గర్వం లేదు ఆయనకి, నిరాడంబరంగా ఉండాల, నిష్కళంకంగా ఉండాలి, కక్ష ఉండకూడదు, ప్రతీకారం చేయ, దెబ్బకు దెబ్బ వేయకూడదు, అసూయ ఉండకూడదు. ఎంతో మంది నీతిని బోధించే పాస్టర్లంటే విపరీతమైన విషయం కక్ష, వాళ్ళు వస్తున్నారా, వాళ్ళు రాకూడదు, మన ఊరు రాకూడదు, ఎలబట్టిన వాళ్ళని, వాళ్ళు వచ్చారంటే వాళ్ళ మాటలు విని మాయలో పడి నా చచ్చి రాకుండా పోతారంట, నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి, నా కడుపు ఉండిపోద్ది. ఈ విధంగా వెళ్ళే పాస్టర్లు ఫిలిప్పీ రాసిన పత్రిక 3లో పేరుకు మాత్రమే ప్రభు ప్రభు అంటారు, ఏదో క్రైస్తవ చర్చలు ఉంటాయి,
అందరూ క్రీస్తు గుడి అనుకుంటారు. కానీ అసలు ఈ పాస్టర్ దేవుళ్ళు ఎవరు? అక్కడ చదివితే మీరు, వారి కడుపే వారికి దేవుడు. ఆ పాస్టర్ గారి కడిపే డబ్బు సంఘాలు, డబ్బు సంఘాలు, ఇది కావాలా, ఇది కావాలి, ఇది కావాలి. కాబట్టి పిలిపి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపు ఎందుకన్నాడు? కడుపు వారి దేవుడు. దేవుడు ఎవరు? ప్రభు ప్రభు కాదు, ఈ కడుపే నీకు దేవుడు. డబ్బు, భోజనం, తిండి, అంత సన్మానాలు కావాలా? కడుపు పొట్టకూటి కొరకు, దాని కొరకు సేవ చేస్తాను. ఖచ్చితంగా ఉండలేరు. వస్తారా పోతే పోను, సత్యం గట్టిగా చెప్పాలి. మంచి భాష అయితే సత్యాన్ని ఎప్పుడు గురిపించాడు, కురిపిస్తాడు, నేర్చుకో, ప్రేమిస్తాడు. కానీ పాటిస్తే ప్రేమించు. ఏమన్నా ఒకళ్ళు ఏదైతే ఇష్టం అయిపోతే వెళ్ళిపో. నిజమైన దేవుడు కలిగిన భాష కాదు ఖచ్చితంగా. వేరే వాళ్ళు అట్లా చెప్పడం, నేను వెళ్ళిపోతే ఏదో నాకు మీటింగ్కి ఏదో డబ్బులు ఇస్తాడు, లేదా దీనికి దానికి డబ్బులు ఇస్తాడు, సందాలు బాగా ఇస్తాడు, వీళ్ళు వెళ్ళిపోతే అట్ట, వీళ్ళు వెళ్ళిపోతే అట్ట అని ఆయన అనుకోరు. మంచి భాష అట్ట అనుకోడు. అది వేరే అనుకో, అందరినీ కాపాడుకోవాలి, అందరినీ కాపాడుకోవాలి. సత్యం అంటే ఏంటో బాగా మీరు తెలుసుకోండి. దేవుని వాక్యంలో దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని గద్దించి శిక్షించును అని ఎబ్రీలో చదువుతాం 12. దేవుడు తండ్రి తాను ప్రేమించే కుమారుని శిక్షించి గద్దిస్తాడు. శిక్షించని కుమారుడు ఎవడు అనే మాట ఉంటుంది. Hebrews 12:6 ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దండించును, దండించును. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ. కుమారులంటే దేవుడా తండ్రి, దేవుడా తండ్రి అంటే ఏముంది అక్కడ? శిక్షలో పాలు పొందాలి. చదవండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. శిక్షలో క్యూలో నిలబడాలా? తండ్రి నన్ను గద్దించు, నన్ను శిక్షించు, నాకు బుద్ధి చెప్పు, నన్ను మాత్రం నరకానికి దిగిపోక దేవుడు ఒకవేళ వచ్చి ఇటు చెప్తే విండో, నేను వదిలే విండో, వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు వదిలితే నరకం పోతారు. మంచివాడైతే నేను నేర్చుకోవాలా, బాగా నేర్చుకోవాలి. మంచి గురువు దొరికాడు నాకు, మంచి గురువు దొరికాడు, నేను వదలకూడదు. నీ దగ్గర మంచి నరకాన్ని తప్పించే మంచి మంచి వాక్యాలు ఉన్నాయి, ఉపదేశం ఉంది. నేను ఎక్కడికి పోకూడదు, ఈ వాక్యాలే. ప్రాణం పోయినా సరే నేను ఇక్కడే ఉండాలి. మంచివాడు సత్యాన్ని గ్రహించిన వాడు. యేసయ్య దేవుని కుమారుడు అన్నాడు. ఆ యేసయ్యకి తండ్రి అయిన దేవుడు శిక్ష విధించాడు. ఏం పాపం చేయకపోయినా శిక్ష విధించాడు. కనుక మనం శిక్ష అనుభవించాలి. అన్యాయం అక్రమం అనుభవించాలి. నరకాన్ని తప్పించుకోవాలి అంటే దిద్దుబాటు అవసరం. కనుక ముఖ్యంగా మనం మన జీవితాలు, మన హృదయాలు మోసంలో ఉన్నాయా? మనం ఎట్లా ఉన్నాం? మన ఆత్మ రక్షణలో ఉందా? ఆత్మలో పాపాలు ఉంటే పాపాలు, పాపాలంటే నాశనాలు ఎదురు వస్తాయి. రేపులో ఏదో ఒక రోజు నాశనాలు వస్తాయి. సరే, ఒకవేళ సుఖంగానే బ్రతికినా నరకం తప్పటం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. ఒకటి పవిత్రంగా ఉంటే స్వర్గం, యుగ యుగాలు దేవుళ్ళు ఉంటాం, పరలోకరాజ్యం, స్వర్గరాజ్యం. పాపంలో ఉండి చచ్చిపోతే యుగ యుగాలు నరకం ఉంటుంది, వేదన. దాన్ని యేసయ్య అంటాడు Mark 9:9 ఏమిటంటే, అగ్ని ఆరదు, పురుగు సావదు, నరకం అనే మాట అంటాడు. 9:48 నరకమున వారి పురుగు చావదు. నరకం, పురుగు అంటే ఏంటి? ఆత్మ. వాళ్ళ ఆత్మ చచ్చిపోదు. మంటలు మంటలు మంటలు, ఆత్మ చావదు. వేదన ఉంటుంది, భయంకరమైన వేదన ఉంటుంది పాపి అని వాళ్ళు. ఆ నరకంలో తోసేయటానికి, లాగేయటానికి ఈ ఘట సర్పం, సైతానం, దురాత్మలు మనుషుల హృదయాన్ని పట్టుకుని పీడించి పాపాలు చేయిస్తున్నాయి. అవి పాపాలు చేయించకుండా నీకు అడ్డుపడి సహాయం చేయాలంటే
బాప్టిజం తీసుకోవాలా? అప్పటి నుంచి ఒక కాపుదల అనేది ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది. ప్రపంచంలో చాలా గొప్ప పండితులు కంప్యూటర్ల గురించి, రైల్ ఇంజిన్లు, విమానాలు, ర్యాకెట్లు, ఇదన్నీ మనుషుడు తయారు చేస్తున్నాడు. మంచి జ్ఞానం ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ ఏం లేదు, తన ఆత్మను రక్షించుకునే బుద్ధి మాత్రం లేదు. విమానాలు, ర్యాకెట్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఎన్నో తయారు చేస్తున్నాడు, ఎన్నో తయారు చేస్తున్నాడు. బా, ఏమి జ్ఞానం! దేవుడు ప్రశ్నిస్తాడు, నీ హృదయంలో పాపాలు రాకుండా ఉండే సైంటిస్ట్ ఎవరైనా ఉన్నాడా? హృదయంలో ఆలోచనలు కంట్రోలింగ్ పవర్, దానికి ఎవడైనా ఉన్నాడా? చెడు ఆలోచన రాకుండా కోపము, అహంకారము, అసూయ, ద్వేషాలు, కుట్ర, తంత్రాలు, అబద్ధాలు ఆడకుండా కంట్రోల్లో పెట్టే కంప్యూటర్ చిప్ ఏమైనా ఉందా? ఉంటే హృదయంలో నేను పెట్టించుకుంటా. ఒకవేళ అట్లా ఉందనుకుంటే ఇంటికి ఎంత బాగా ప్రార్థన ఏది లేకుండా ఉందా అట్లాంటిది? లేదు, మనిషినికి ఆ బుద్ధి లేదు. అన్నీ ఉన్నాయి, ఏం బుద్ధి లేదు. అదే మనం మొట్టమొదటిసారి యెషయా గ్రంథం 44:20లో తన ఆత్మను రక్షించుకోవడానికి వాడికి బుద్ధి లేదంటున్నాడు. ఇది ఆ మాట సైంటిస్టులు చెబుతున్నాడు, దేవుడు ఇంజనీర్ చెబుతున్నాడు, ప్రతి ఒక్కరూ తిట్టనే అది. వాడు తినేది అన్నం కాదు, బూడి తింటున్నాడు. పాపాలు కంట్రోల్ చేసుకునే హృదయం అది. నా దగ్గర రా, నేను ఇస్తా పవర్ అంటాడు దేవుడు. నా దగ్గర కంట్రోలింగ్ పవర్ వస్తుంది. మేము వచ్చాం, ప్రభు మేము పిలిచాడు, మా కంట్రోలింగ్ పవర్ వచ్చింది. మేము పిలిచాడు దేవుడు. కంట్రోల్ లేని ఆలోచనలు, గుణాలు ఉండేవి ఒకనొక కాలంలో. ఏనాడైతే ఏసీ పిలిచాడు, కంట్రోలింగ్ పవర్ వచ్చింది. నువ్వు ఎవరితో పోట్లాడతావు కోపం వస్తాయి? నీ అమ్మతో పోట్లాడతావు, తల్లితో పోట్లాడతావు, అన్నయ్యతో పోట్లాడతావు. కానీ నేను ఎవరితో పోట్లాడతాం తెలుసా? మాలో వచ్చే పాపపు తలంపుతో పోట్లాడతాం, చెడు ఆలోచన ఫైటింగ్ చేస్తాం. ఆ బుద్ధి ఉందే దేవా, సైతాన్ని హృదయంలోకి వస్తుంది. డీటెయిల్ చెడు అడు సాధన అయిపోతే ఇది ఏ చెడు ఆలోచన రావు. పసిబిడ్డకు, చంకలో పిల్లోనికి చెడు ఆలోచన వస్తాయా? రాదు. దొంగతనం చేయరు బాబు, మన మనిషి దొంగ, మనం పుట్టిందే దొంగ పుట్టక, మనం ఉరికితేది వాడు సేవలు అడిగితే వాడు తగ్గుతాడు, ఇంట్లో పెడతావు. తల్లిదండ్రులు ఈ రోజుకి అక్కడక్కడ కొన్ని మారుమూల ప్రాంతాల్లో పిల్లలు చేసి సేవలు తగ్గుతారు, మందు కొట్టిస్తారు దొంగతనం చేయటానికి. అక్కడక్కడ వీధుల్లో కూడా మనం సిటీలో చూస్తే అడుగు తినేవాడు, చిన్నపిల్లని ఫోటో పంపిస్తారు. అడుగురా పోరా, నేను ఏం అడుగురా, గల్లీలో వెళ్ళి వెళ్ళి పోరా, చిన్న చిన్న పిల్లలు అడుగు అమ్మా అయ్యా, తల్లిని పంపిస్తారు. ఈ ఒక సైడ్ వెళ్తారో పిల్లలు ఒక సైడ్ పంపిస్తారు, అడుగు తింటారు. అవును, సైతాన పిల్లలు అంటే లోకంలో పాపాలు చేసే వాళ్ళు అందరూ సైతాన. పాపాలు చేయండి, పొడిరే అబద్ధరండి, మసాజ్ చేయండి, అంచరించుకోండి, దుహాన్ని పెట్టావా, కంచి ఎవరండి, బియ్యం ఏదో గడుపు, నీళ్ళు ఏదో గడుపు. రైతులు ఏం చేస్తాడు? ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని తల్లిదండ్రులు అడుగుతుంటాయి పోను అవతం ఉంటారు. సైతం కూడా ఏంటి, ప్రపంచం అంటే అడుక్కు తినేవాడే, కోర్టేసుడు కూడా చెప్పబడి అడుక్కునేవాడే, పాపాలు చేయాల్సిందే వాడు. నువ్వు కోర్టులో ఉంది నీ అబద్ధ వాట మానేస్తా అనగలడా? ఆ బుద్ధి వాడికి లేదు. ప్రేమైన వాళ్ళారా, మరి అలా మనం చేయటువంటి గొప్ప దేవుడు, ఒకే ఒక దేవుడు యేసయ్య. ఆ యేసయ్యను కూడా ఎంతో మంది పేరు పాటు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, పాస్టర్లు పాపాలు చేస్తూ 1000 చర్చిల్లో మా ఉంటే 3-4 ఉంటాయి మంచి 1000 చర్చిల్లో మా అన్వేషణలో ఎన్నో చెప్పవచ్చు. కానీ ఏది మంచి చర్చో చెప్పండి అంటే పాస్టర్లు వచ్చిన నువ్వు అక్యురేట్గా చెప్పగలుగుతావు. ఎవరన్నా పాస్టర్లు ఉంటాయి? అవును, మా చర్చి మంచిదా కాదా, ధైర్యం ఉంటే ఎవరిని రమ్మని చెప్పండి. మా చర్చి మంచిదా కాదా,
మా పద్ధతులు ఇవి. బైబిల్లో వాక్యాలు తీసి చెడ్డగా నూతన వచ్చాము, ఎవరిని రప్పించండి. రేపు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను, అక్కడ పార్సల్ ఎవరిని ఉంటే. ఏంటి సత్యం కావాలి, సత్యం కావాలి. నరకాన్ని తప్పించుకోవాలి అంటే సత్యాన్ని. యేసు ఎందుకు పుట్టాడు? మొట్టమొదటి పాస్టర్. యేసు ఎవరు? మొట్టమొదటి పాస్టర్, మొట్టమొదటి చీఫ్ పాస్టర్, మొట్టమొదటి నాయకుడు ఆయన. యోహాను సువార్త 18:36లో ఏమంటున్నాడు? ఎందుకు పుట్టాడంట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటున్నాడు. పుట్టారా మరి పాస్టర్లో? సత్యాన్ని గురించి పుట్టారా చెప్పడానికి? ఎవరు పాస్టర్లు? ఎవరు గురువులు? ఎవరు దేవాలయాల్లో ఉండే గురువులు? ఎవరు వారు ఏం చెప్పాలి? గురువు అంటే ఎవరు? దేవుడు సత్యవంతులైనటువంటి వారిని దేవాలయాల్లో సేవ చేయటానికి పుట్టించాడు. వాళ్ళు ఆలయంలో సత్యాన్ని బోధిస్తారు. అది కావాల్సింది. ప్రజలను సత్యవంతులుగా మార్చాలి, పాపాలను విడిపించాలి. వాళ్ళ దేవుని దగ్గర, తండ్రి ఈ పిల్లల్ని పాపాలను విడిపించు, వీళ్ళ హృదయాలు కడగాలి, వీళ్ళ హృదయంలో కంట్రోలింగ్ పవర్ రావాలి, వీళ్ళ శరీరం పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళకి బోధిస్తారు. ఏదో పెట్ట కథలు, బుర్ర కథలు పనికిరాని ఏం చెప్పుకున్న పాపాలు మాడపోతూ ఏం కథలు? యోహాను సువార్త 18:10లో చదవండి. ప్రభు అన్నాడు, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఏంటి? ఏదో పార్టీ స్థాపించడానికి వేసే పుట్ల? ఏదో ఈ భూలోకంలో ప్రభుత్వాన్ని స్థాపిద్దామని ఆయన పుట్ల? సత్యాన్ని, మనుషుల్ని సత్యవంతునిగా చేయటానికి. మతం ఉంది, ఏం మతం? అది సత్యమనే మతం. దేవునికి మతం ఉందా? ఉంది. ఏం మతం? దేవుడు సత్యవంతుడు. అడిగాడు, ఏ పేరుతో ఉన్నా సరే ఏం బోధిస్తున్నారు అక్కడ? నేర్చుకో. కులం ఏదో? ఏం కులం? ఆ దుకాణంలో ఏమవుతున్నాడు? అదే మానవుడి దుకాణం, ఐటమ్ దుకాణం, నేను టాబ్లెట్ కొన్నాం అనుకుంటాడా? కడుపు నొప్పి వచ్చింది, జబ్బు వచ్చింది, మెడికల్ షాప్ ఉంది, దేవుడు మానవుడు పెట్టాడా? పెట్టిన వాడికి బుద్ధిహీనుడు. దేవునికి, దేవుడు సత్యవంతుడు. దేవునికి ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం, ఆయన కావాల్సిన సత్యం కావాలి, నీతిగా ఉండాలి. కనుక ప్రియమైన ప్రజలారా, మనం నరకాన్ని తప్పించుకోవాలా? ఆత్మను కాపాడుకోవాలి. డబ్బు పోకుండా కాపాడుకుంటావు, ఈ ప్రాణం పోకుండా కాపాడుకుంటావు, ఏదేదో కొన్ని విషయాల్లో కాపాడుకుంటావు, కానీ నీ ఆత్మను కాపాడుకో నరకానికి వెళ్లకుండా. నువ్వు దేవుని భద్రతలో ఉండేటట్లు చూసుకో. దేవుని యొక్క భద్రతలో ఉండేటట్లుగా చూసుకోవాలి. పాపము ప్రపంచమంతా కూడా మానవుడు తెలియటం లేదు, నాశనం ఉంది. యెషయా గ్రంథం 59లో మనం చదువుతాం, పాప తలంపులు, వాళ్ళలో పాప తలంపులు ఉన్నాయి, వాడు నాశనం. వాళ్ళ మార్గాల్లో ఉన్నాయి, ప్రయాణంలో ఎందుకు వాళ్ళు బస్సులు పడిపోతున్నాయి, ప్రయాణంలో యాక్సిడెంట్లు అవుతున్నాయి, లోయల్లో కాలువల్లో పడిపోతున్నాయి. ఎందుకు జరుగుతుంది? నాశనంలో పాపాల వలన. అదొక వే, అదొక మార్గం. చదవండి 59:7. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. ఏమంటే వాక్యం ఇక్కడ? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకు నాశనాలు అవుతున్నాయి? పాపులు అర్ధాంతరంగా ఏం దేవుళ్ళు ఉన్నారుగా? దేవుని భద్రత లేదా? దేవుడు మంచివాడికి భద్రత ఉంటుంది. దేవుని వాక్యంలో వారికి ప్రాణాత్మ శరీరాలకు భద్రత ఉంది. కానీ పాపులకు ఎలా భద్రత ఉంటుంది? దేవుడు కాపాడు పాపుల్ని, నాశనాలు ఉంటాయి.
ఆ వాక్యంలో వారి తలంపులు పాపపు తలంపులు ఊహల వాళ్ళే. చదవండి, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఏంటి వాళ్ళ త్రోవలలో ఉన్నాయి? పాడు నాశనం, పాడు నాశనం. అయ్యో ఇలా వెళ్ళి అలా రోడ్డు మీద టైపు చచ్చిపోయాడు లారీ. బైబుల్ చెబుతుంది పాపాత్ముడు, నీకు భద్రత లేదు, నీకు దేవుడు లేడు. నువ్వు బ్రతికినా ఒకవేళ నుండి వృద్ధాప్యం వరకు బతికినా ధనవంతుడు ఎలా నరకంలో పడ్డారో పాపి అయిన ప్రతి వాడు కూడా. అతనికి భద్రత లేదు, నా ఆత్మకు భద్రత లేదు అంటానికి ఒకటే, పాపాలు సుఖాలకు సంబంధించిన కోరికలు వస్తాయి అతడికి. సుఖాలు 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 సుఖాలు, సుఖము అదొక మోసం అనమాట, అది కూడా సైతాన్ పుట్టించే కోరిక సుఖం. ధనవంతుడే కూడా సుఖం చదువుతాం. ఆ ధనవంతుడు ఓదారంగు బట్టలు ధరించుకొని ప్రతిదినం సుఖపడుతూ ఉండేవాడు అనే మాట చదవండి. లోకా సువార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతను ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని. డబ్బు ఉన్నవాడు మామూలు బట్టలు వేసుకోడు కదా, మరి బాగా డబ్బు ఉన్నవాడు ఖరీదైన బట్టలు వేసుకుంటాడు ఉంటాడు, స్టైల్ గా తిరుగుతాడు, మంచి ఊహల్లో కూడా నడకలో కూడా మంచి ఆ టైపులో నడుస్తాడు, ఖరీదైన బట్టలు. ఏమిటి ప్రత్యేక అక్కడ ఏం చెప్పాడు? ధనవంతుడు ఒకడున్నాడు ఓదారంగు బట్టలు, అంటే అవి కాస్ట్లీ అనమాట, చాలా ఖరీదైనటువంటి మంచి అలాంటి బట్టలు అది ధరించి డబ్బు ఉంది కదా మరి. తర్వాత సన్నపు నార వస్త్రములను ధరించుకొని. సన్నపు నార వస్త్రములు అది ఖరీదైనవి. ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. రోజు సుఖమే, డబ్బు ఉన్నాడు కానీ పార్టీలే. ఆ ఫ్రెండ్ పార్టీకి పిలుస్తాడు, ఈ జోడు పార్టీకి పిలుస్తాడు, అది వెళ్తాడు, నాకు పార్టీ చేయలే అంటాడు, పోతాడు, తింటాడు, తాగుతాడు, డబ్బు కొదవలేదు, వచ్చేస్తామన్నా 100,000 కోట్లు డబ్బు వచ్చేస్తుంది, చాలా ఆనందంగా ఉంటున్నాడు. నాశనం ఉంది, నరకం ఉంది, దేవుడు అసహించుకుంటాడు. ఏమంటున్నాడు? ఒక స్వార్థ ప్రసారం ఎర్రివాడ అంటున్నాడు దేవుడు. ధనవంతుడు అది ఏం ఆలోచిస్తున్నాడు? హఠాత్తుగా గుండె అయిపోతుంది, హఠాత్తుగా అలా వెళ్ళి నాశనం అయిపోతున్నారు, అట్లా పోయి విమానం కూలిపోతుంది, ఎక్కడో నాశనం అవుతున్నాయి, ఎవడో తెలియని రీతిగా కక్ష పెట్టి మర్డర్ చేసి పారిపోతున్నాడు ధనవంతుడిని, నరికి పడేస్తున్నారు. ఏ కక్షలో నాశనాలు? మరి దేవుడా అని అంటున్నావుగా, భగవంతుడా అంటున్నావుగా, ఏమి ఎందుకు నీకు నాశనాలు కలిగినాయి? నేను నాశనం చేసింది కూడా ఎవడో కాదు. కొంతమంది లోకంలో ఒక కులంలో ఉన్నవాళ్ళు ఎవరిని కొట్టుకోకుండా చంపకుండా ఇంట్లో ఒక్క కులం అయినా వాడు నేను పొడుచుకు చేస్తానే ఉన్నారు. మీ గురించి మీ కులంలో అందరూ మరి ప్రేమ కలిగి ఉండాలి. ఏది ఎందుకుంటున్నా? పాపం, పాపాలు ఉన్నాయి హృదయంలో, అది ముఖ్యం. కనుక కులాలు మతాలు మనం అందరం కట్టగట్టుకుని ఐక్యంగా ఉందాం, అందరూ ప్రేమలో మునుగు చేద్దాం, ఏమిటి లంచాలు 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 మోసాలు. అలాగే గ్రంథంలో మనం చదువుతాం, ఒక్క దేవుడే కదా మనం సృష్టించింది, మనం ఎందుకు ఇలా ఉంటామో అంటాడు వాడు. అక్కడ వాక్యంలో మాలాఖి గ్రంథం 2:10 మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే కదా, ఒక్క తండ్రి కదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఈ బుద్ధి కూడా మానవకం లేదు, ఎందుకంటే ఒక్క దేవుడు కాదు. అబద్ధం ఆడకూడదు, తప్పు. దేవుడు అబద్ధం ఆడదు, మన తండ్రి మనం పుట్టించినప్పుడు అబద్ధం ఆడు. అబద్ధం ఆడటమేంటి? మనం అబద్ధాలు ఆడేవాడు దొంగ, ఎందుకంటే దొంగ దోపిడీ చేసి వాళ్ళు నిజం చెప్పడు కదా. అబద్ధం ఆడే ప్రతి వాడు దొంగే, లంచం పుచ్చుకునేడు దొంగే, వాళ్ళేదో దొంగలు దొంగలు అనుకుంటా అసలు. ఎందుకంటే లంచం పబ్లిక్ గా తీసుకోదు కదా, నేను తీసుకుంటావు లంచం ఇట్టేమో దోపిడీ అది, అదే లంచం పుచ్చుకో. ఎంత గొప్ప మినిస్టర్ అయినా, అది సీఎం అయినా, ఏ కలెక్టర్ అయినా, ఏ ఆఫీసర్ అయినా, లంచం పుచ్చుకునేవాడు దోపిడీ కదంటే ఎవరైనా చెప్పినానండి? నేను దోపిడీ కానీ లంచం పుచ్చుకోవటం మంచిదని చెప్పినానండి? వాళ్ళ గ్రంథాలయం రాసిందా? వాళ్ళ పుస్తకాలయం రాసిందా? మీరు లంచం పుచ్చుకోవాలని. కనుక చాలా మంది దొంగలు దొంగలు అంటే మూడు దొంగ లంచం పుచ్చుకుని ప్రతి వాడు దొంగే, అక్రమ సొమ్ము. ఇది మానవులకు ఈ బుద్ధి జ్ఞానం లేదు, లేకుండా చేసింది ఎవరు? దయ్యాలు సైతాన్. మేము అది చెప్తున్నాం, మీరు మీకు దేవుడు లేడు, దయ్యాలు ఉన్నాయి, మేము చూపిస్తాం రండి మార్గం, మేము మారాము.
ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, ఆలోచించుకోండి. ఈ దేశం ఆ దేశం ఈ మతం ఆ కులం అదేం కాదు. దేవునికి ఏం కావాలి? సత్యం కావాలి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, మొట్టమొదట పేతురు అపొస్తలుడు రక్షణ మనకే ఉంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు కొర్నేలి కుటుంబాన్ని అభిషేకించాడో అప్పుడు అర్థం చేసుకొని దేవుడు మనకు మాత్రమే కాదు ప్రపంచంలో ఎవడు నీతిని న్యాయాన్ని ప్రేమిస్తున్నాడో వాళ్ళకి దేవుడు, వాళ్ళకున్నాడు దేవుడు, వాళ్ళని ప్రేమిస్తాడు. ఈ భాష అని కాదు, ఆ జాతి అని కాదు, ఎవరు సత్యాన్ని నీతిని ప్రేమిస్తున్నాడో. దేవుడు కూడా నీతి సత్యవంతుడు కాబట్టి సత్యం ఎక్కడ ఉందో వాళ్ళింటికి దేవుడు వెళ్తాడు. సత్యం అనే జెండా మీద ఉందో ఈ కులం ఇసుకుంది మనోడే, దేవుడు అంటాడు నా బిడ్డ ఇతడు అబద్ధమాడు, న్యాయవంతుడు నీతివంతుడు అంటాడు. సత్యాన్ని బాగా తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించుకుని నేను నమ్మితే నా మతము నా కులము నేనేదో వెళ్తే ఏమని అనుకుంటారేమో. ఆ సంప్రదాయం అబ్బో మా వాళ్ళని అనుకుంటాను, ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి పుట్టు క్రైస్తవుని అంతా బాగానే ఉండదని వెళ్తే ఏమని అనుకుంటారేమో. సత్యం అంటే ఎంత అసహ్యం, ఏంటది ఒక మంచి చర్చి కానీ రావటానికి దోపిడీ చేస్తున్నా దొంగతనమా, ఎందుకు ఏంటది? సత్యం మంచిదే కదా, ఏం చెప్తున్నారు వాళ్ళు? అట్లా కాదు మరి, మేము లోదరసం ఈ పెంచుకొస్తుంటే మా అందరూ ఒకలాగా ఉంటాడు మా పరుగు. ఈరోజున నరకానికి అంటే అది ఒక మోసం, అది బుద్ధిహీనత. మీకు బంగారం తెలిసినప్పుడు ఇంకా సమాజ భయం, సత్యం తెలుసుకున్నాడు కాదా, మంచిదే ఉంటావు కానీ సమాజ భయం. కనుక ఈ సమాజ భయంతో ఉండేవాళ్ళు కూడా నరకలు తప్పించుకోలేదు. దేవుడు అందరితో తీర్పు సత్యం అని నువ్వు తెలుసుకున్నావా లేదా? మరెందుకు నువ్వు నన్ను నమ్మలేదు, నా మంగటికి రాలేదు, మా సమాజం నీ సమాజం అంటే వాళ్ళతో పాటు నువ్వు నరకనివ్వు. సమాజం ప్రతి వాళ్ళకు ఉంది, నాకు ఉంది, మా బంధువులు అందరూ మారారా, వాళ్ళంతా హిందువులు, వాళ్ళు ఏదో అనుకుంటారని నేను మానేస్తే నేను నరకనికి పోతా, వాళ్ళు ఏదో అనుకుంటారని నేను రావటం మానేస్తే సత్యం ఉండటానికి నేను ఈ రోజు నీకు ఈ వాక్యాలు చెప్పలేను, అక్కడే ఉండేవు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు యుగయుగాలు జీవిస్తున్నాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు నీతివంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు కర్మము లేకుండా దక్కించుకునేవాడు, దేవుడు వినయమనస్కుడు, దేవుని ప్రతి గుణం కూడా అది వెలుగు. ఈ రోజున మానవుల్లో ఆ గుణాలు లేవు. పెదవుల పైన ప్రతి వాడు దేవుడు, దేవుడు దేవాలయం, దేవుడు దేవుడు దేవాలయం, దేవుడు యేసయ్య చర్చిలు అని అనుకుంటున్నాడు. మంచిదే, కానీ సత్యము లేనిదే అది ఆలయం కాదు, అది ఆలయం కాదు. 2 కొరింథీ 6లో దేవుని ఆలయానికి విగ్రహానికి ఏంటి సంబంధం? దేవాలయంలో విగ్రహం ఉంది, ఏం మాట్లాడుతుంది? సత్యం మాట్లాడుతుందా? ఆ దేవాలయంలో సిలువ ఉంది, ఓ సిలువ బొమ్మ ఉంది, నువ్వు దీన్ని నమస్కరిస్తున్నావు, 1000 మంది దేవాలయం ముందుకి అక్కడ సిలువ విగ్రహము వెళ్ళారు, ఏం మాట్లాడుతుంది సిలువ? ఉపదాలు చేసి వచ్చేవారు ఏమైనా మాట్లాడుతుందా? జీవుడు లేదుగా. దేవాలయం అంటే ఏంటి? అక్కడ స్వరం వినబడాలి దేవాలయంలో. కనుక బతికి ఉన్న ఒక మనుషుల్ని సత్యవంతుని దేవుడు ఆలయంలో పెడుతున్నాడు, అతను మాట్లాడాలి సత్యాన్ని గురించి. విగ్రహం ఏం మాట్లాడుతుంది? బోధిస్తుందా? తప్పుదలు చేసేవాడి విగ్రహం చెబుతుందా? కనుక విగ్రహం అన్నది ఎవరో కూడా అది ఆలయం కాదు, అది నరకానికి వెళ్ళేది. విగ్రహం అని వాడు పచ్చి అబద్ధాలు ఆడతాడు, మోసగాడు. అయినా సరే బైబిల్ ప్రకారం విగ్రహం ఉందా? అక్కడ సత్యం లేదు, సైతాన్ అబద్ధికుడు ఉన్నాడు. చదవండి అది 2 కొరింథీ 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుడేమో జీవం కలిగినాడు, నువ్వు దేవుడు విగ్రహం అంటావేంటి అని కదలరా. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆలయానికి
విగ్రహానికి ఏంటి పొందిక, సహవాసం ఏంటి? విగ్రహం మాట్లాడదు, దేవుడే మాట్లాడతాడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుని ఆత్మ నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. దేవుడు మాట్లాడుతున్నాడు, బాగా తెలుసుకున్నవాడు ఈ మాటలు దేవుని మాటలే అనుకుంటాడు. చచ్చిపోయిన తర్వాత నాకు విగ్రహం పెట్టి విగ్రహం చేసి పాస్టర్ గారు భలే వాక్యం నాకు విగ్రహం కట్టించి పెట్టారనుకోండి, నేను ఇట్లా ఉంటా. ఏం మాట్లాడినా పాస్టర్ గారు ఒక మాట చెప్పండి, విగ్రహం మాట్లాడుతుందా? విగ్రహములు నాశనానికి కారణం. కనుక జీవముల దేవుడు ఆయన బోధించడానికి చెప్తాడు. జీవం కలిగినటువంటి మాటలు ఇక్కడ చూసిన బతికి ఉన్నవాడు చెప్తాను కదా, చచ్చిపోయినట్టు మెకానిక్ ఏమని చెప్తాడా? మన మెకానిక్ అవుతాడా? మెకానిక్ అయినా మనం చెప్పాల్సిందే, మంచి మెకానిక్ అవుతాడు. డాక్టర్ నేను డాక్టర్ని చెప్పాల్సిందే. విగ్రహాలని బోధించవు. డాక్టర్ గారు పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతే చదువు వచ్చేస్తుందా? నేను ఎంబీబీఎస్ బాగా అనుభవించు ఎంత ఉంటే వస్తుందా? బతుకుంటేనే కదా. ఈనాడు దేవుడు చచ్చిపోయినాడు కాదు, బతికున్నాడు కాబట్టి ఆ బతికి ఉన్న దేవుడు మాకు చెప్పాడు కాబట్టి ఆ మాటలు మీకు చెప్తున్నాం. బతుకున్నాడు కాబట్టి ఆ బతుకున్న దేవుడు ఈ మాకు ఏం నేర్పించాడు మీకు అవి చెప్తున్నాం. ఆయన బతికి లేకపోతే మాకు ఈ బోధ ఎట్లా వస్తుంది? కనుక ఎంతోమంది పాస్టర్లో వాళ్ళు ప్రాణం ఉన్న వాళ్ళ విగ్రహాలే, ఎందుకంటే ప్రజలు మాట్లాడటంలా ఏం చెప్పట్లేదు వాళ్ళు, పైన తప్పుడు పాలు చేస్తున్నారు. కనుక ఆత్మను రక్షించుకునే బుద్ధి కావాలి. మీరు ఆలోచించుకోండి, ఈ ప్రపంచంలో ఎంతో మంది పండితులు ఉన్నారు కానీ పాపం నుండి విడిపించేవాడు కాదు. ఎంతోమంది మేధావులు ఉన్నారు, ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు పొందినవాడు ఉన్నారు. నీ హృదయాన్ని శుద్ధి చేసేవాడు కాదు, నీ హృదయాన్ని కంట్రోల్లోకి పవిత్రంగా ఉండేటట్టు పండితుడు ఏసయ్య ఉన్నాడు. సజీవుడు ఏసయ్య నియమించిన గురువులు పాస్టర్లు కొద్ది మంది ఉన్నారు. నరకము నాశనం తప్పించుకోవాలంటే అక్కడికి వెళ్ళు, సత్యం నేర్చుకో. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడా సత్య దేవుడా, నువ్వు సత్య దేవుడు అవును, నువ్వు చచ్చిపోయిన దేవుడు కాదు, నువ్వు బ్రతికి ఉన్న దేవుడు. నువ్వు నన్ను చూస్తున్నావు, నీ సత్యాన్ని నా హృదయంలో ప్రసాదించు, అర్థం చేసుకునే శక్తిని. అంతేగాని ఏటంకాయలు అది ఇది ఏదో కొట్టేస్తే నీ హృదయంలో సత్యం రాదు. లాంచాలు ఉద్యోగపడిలో మాటలు చేసిన సొమ్ము అంతా ఉండి చేసుకుంటే కాపుతలు ఉంటుందా? అబద్ధాలు ఆడి కోర్టులో వ్యాజ్యాలేసి గెలిచి వాడి మాటలు చేసి వాళ్ళు కోర్టులో కేసుకెళ్తే దేవుడు నన్ను కోర్టులు గెలిపించాడు చెప్పి నేను ఒక పెద్ద బంగారు కిరీటం చేసేస్తానంటే సరిపోతుందా? నీ దోపిడి నీ మాటలు అబద్ధాలు సమయంలో దేవుడు తీసుకుంటాడా? ఇవన్నీ సత్యం. సత్యాన్ని గుర్తుపట్టే వాళ్ళకి ఈ ఆలోచనలు సరిగ్గా ఆలోచించుకుంటే అవగాహనలోకి వస్తారు, గ్రహించుకోగలుగుతారు. గ్రహించుకుంటాం మాత్రం కాదు, ఆత్మను రక్షించుకోవాలి. భవిష్యత్తులో కూడా చక్కగా మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలి, క్షేమంగా ఉండాలి. మీరు మీ ఆస్తులు భద్రంగా ఉండాలి, మీ ఆత్మ మనశ్శాంతితో ఉండాలి అని అనుకుంటే నిజమైన ఈ సత్యాన్ని నమ్మి మీరు సత్య మందిరానికి రావాలి, చేయించుకోవాలి. చెప్పసత్యము కానిటువంటి దీవెనలు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని అలాగూ నడిపించునుగాక. మా ఇవ్వగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయనా. యేసయ్య తండ్రి, ఇదిగో ఈ సత్యాన్ని తండ్రి సత్యం గురించి మాట్లాడారు ప్రభువా. సైతాను దయ్యాల మోసం వలన మానవుల హృదయాలు పాడైపోయి అవినీతి, అక్రమాలు, లాంఛాలు, అబద్ధాలు తండ్రి ఈనాడు ప్రపంచం ప్రజలు మన దేశస్తులందరూ ఐక్యంగా ఉండాలని అలా అంటారు, కానీ ఆ ఒక్క కుటుంబంలోనే ఐక్యం లేకుండా మోసాలు చేసుకుంటున్నారు ప్రభువా. అలాంటి ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు. ఇక్కడున్న బిడ్డలు ఈ సత్యాన్ని గ్రహించుకొని సృష్టికర్తవైన తండ్రి మిమ్మల్ని వాళ్ళ హృదయంలోనికి వాళ్ళ ఇంటిలోనికి ఆహ్వానించే విధంగా వారిని మార్చండి. వారిని తండ్రి మీ కృపలో బలపరచునాయన. ఈ ఊరి వారిని రక్షించండి. మీ రాజ్యానికి, స్వర్గరాజ్యానికి
ఒక గ్రూపు ప్రజలను మీరు తండ్రి యోగ్యముగా చేయమని యేసుక్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.